इंदिरा बच्चन नायडू लास्ट अध्यक्ष शासन सभा उपसभापति ఏకగ్రీవంగా మీరు ఎన్నిక కావడం తెలుగుదేశం పార్టీ లెజిస్లేటర్ పార్టీ తరపున హృదయపూర్వకంగా మీకు అభినందిస్తున్నాను అందులో ఉత్తరాంధ్ర నుంచి మీరు ఎన్నిక కావడం వ్యక్తిగతంగా మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మీకు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఒక పర్యాయం శాసన మండలి సభ్యులుగా విశేషమైనటువంటి అనుభవం ఉంది సభలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం అవగాహన చేసుకునే అనుభవం ఉంది సభను సజావుగా నడుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ రోజు మాకు ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ రైతు సమస్యల మీద ఉన్నప్పటికీ కూడా తమరిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక చేస్తున్నారు అని చెప్పి తెలిసిన తర్వాతే మేము వచ్చి మిమ్మల్ని గౌరవించి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి రాజకీయ పార్టీతో తమకి సంబంధం లేదని నేను చెప్పి భావిస్తున్నాను ఈ రోజు శాసన సభలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమానంగా చూసి ప్రజల సమస్యలు స్పష్టంగా ఇక్కడ చర్చకు వచ్చేటప్పుడే ప్రజలకి సమాజానికి మంచి జరుగుతుందనే ఆలోచన ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళకు ఉండాలనేదే మా యొక్క అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తున్నాను గౌరవ సభాపతి గారు కుడి చేతి వైపే చూస్తారు తప్ప ఎడమ చేతి వైపు చూడరు కనీసం తమరైనా సరే ఎక్కువ సమయం ఎడమ చేతి వైపు చూసి మాకు అవకాశాలు ఇస్తే మేము కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ తప్పులు కానీ శాసనసభలో లేవనెత్తితే వారికే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అనుభవం ఈ శాసనసభ సజావుగా నడవడానికి ఈ శాసనసభలో ప్రజల సమస్యలు ఎక్కువ చర్చించడానికి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తూ మాకు అనేక సమస్యలు ఉన్నా సరే మిమ్మల్ని ఎన్నుకోవడానికి మేము సహకరించే అవకాశం వచ్చింది మరొకసారి పార్టీ తరపున మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమని అధ్యక్ష రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఈరోజు మీరు ఎన్నిక కాబడడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆప్యాయంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా స్వామన్న అని చెప్పి నేను ఎప్పుడు పిలుస్తూ ఉంటాను ఈరోజు అలాంటి మిమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది రెండుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎమ్మెల్సీగా మీరు ఈ చట్టసభల్లోకి రావడం మొట్టమొదటిసారిగా 2004లో తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ పదవి నుంచి వైదొలిగి ఆ పదవిని రాజీనామా చేసి ఆ తర్వాత మళ్ళీ మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేయడం చేసిన రోజు నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది ఇప్పుడు 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ
ఇంతకు ముందు మీకన్నా ముందు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘును కూడా తనను కూడా ఈ సందర్భంగా తాను చేసిన మంచిని కూడా ఖచ్చితంగా సభ ద్వారా అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తాను కూడా సామాజికంగా 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు తాను డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఇంకొక సామాజిక వర్గానికి కూడా స్థానం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు తనతో డిస్కస్ చేసినప్పుడు తాను కూడా మనస్ఫూర్తిగా ఇదొక మంచి కార్యక్రమం మంచి నిర్ణయం మన పార్టీలో అందరము కూడా 5 సంవత్సరాల పాటు కొనసాగడం అనే దానికన్నా 3 సంవత్సరాలు కొంతమందిని మిగతా 2 సంవత్సరాలు ఇంకా కొంతమందిని ఏదైతే మనం తీసుకొని వచ్చి వీలైనంత ఎక్కువ మందికి మనం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అది చాలా మంచిది అని చెప్పి కూడా తాను కూడా ఆ మాట అంటూ ఎటువంటి బాధ లేకుండా చిరునవ్వుతోనే తాను స్వాగతించాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు డిప్యూటీ స్పీకర్గా ఈ చట్టసభలో అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మంచి చేయాలి అని చెప్పి మరొక్కసారి మీ అందరి మీకు అభినందనలు కూడా తెలియజేస్తూ చేయాలి అని కూడా ఆశిస్తూ మంచి జరగాలని కూడా ఈ సందర్భంగా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.